గతం గురించి మాట్లాడుతున్నా, మన గతం గురించి బాబాయ్ మన తెలదు మరి. మన గతం గురించి, మన గతంలో చేసిన వ్యక్తులు ఎక్కడికి పోవాలా, అలా కొడితే ఇలా వస్తాయి గూగుల్లోని వీడియోలు వీడియోలు. పురాణాలే 40 నిమిషాలు 50 నిమిషాలు ఒక్కొక్క వీడియోలో 15 మంది 15 మంది విద్యార్థులతో మనం మాట్లాడిపించేసాం. జగన్ అన్న నువ్వు వస్తేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, నీకోసం పెనాలు ఇచ్చేస్తాం మేము, ఎందాకన్నా పోరాడుతాం ప్రత్యేక హోదా కోసం. ఏమైంది, ఎందుకు మాట్లాడట్లేదు? మన ఘటం కాదేమో అది, మనం మాట్లాడిన మాటలు కాదేమో. దా మాట్లాడు. తామర కూడా రిలీజ్ చేశారు చంద్రబాబు నాయుడు గారు, 6,17,000 సమ్ అమౌంట్ కోట్ల రూపాయలు అమ్మిచ్చి చేశాడు. నా దగ్గర జీవులతో సహా ఉన్నాయి. నేను అధికారంలోకి రాగానే చంద్రబాబు అనే వ్యక్తిని 45 రోజులు జైల్లో పెట్టేస్తాను. నేను నా మగతనం గురించి మీకు తెలియదు, నేను పెద్ద మగోడిని. నేను ఈ నేల బట్టి చంద్రబాబు నాయుడు గారిని ఎవరు ఏం పీకలేకపోయారు. నేను 45 రోజుల్లో చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టేస్తాను. నేను అంతటి మగోడిని, మొనగాన్ని. నా మగతనం గురించి ఇక్కడ ఎవరికీ తెలియదు. నా వీరత్వం గురించి లేదంటే ఇంకో దాని గురించి నేను కత్తి పట్టానంటే తప్పని ఒకే ఏటికి 1000 మందిని నరికేస్తాను అలా అడ్డంగాను. అంటే ఆ రేంజ్ విలేషన్లు ఉండే అన్న మనకి, నీ గురించి కాదు, నీ కింద స్థాయి నాయకులు అందరూ కూడా నిన్ను ఆ రేంజ్ ఎలివేషన్ ఇచ్చేవారు. నీకు జగన్మోహన్ రెడ్డి అంటే ఒక మగధీర లాంటి వాడు, లేదంటే ఒక బాహుబలి లాంటి వాడు. కత్తి పట్టి యుద్ధం చేశారంటే వేలకు మందిని మొత్తం ఒక రాజ్యాన్ని రాజ్యాన్ని ఒకసారి ఉంటి చేస్తే సిటింగ్ నిల్స్ మొత్తం లేపాడేస్తాడు అవతలకి. అంతటి వీరుడు జగన్మోహన్ రెడ్డిని, జగన్మోహన్ రెడ్డి అంటే అక్కడ ఢిల్లీనే గడగడలా ఆడించాడు బలరాములాగా. పురాణాల్లోనైనా ఒక స్టోరీ ఉంటుంది, పురాణాలు కాదులే భగవద్గీత ఏదో ఒక స్టోరీ ఉంటుంది. హస్తిన పురాణ బలరాముడు నాగలతోటి ఒక పక్క పొడిచి పైకి లేస్తాడు. నేను మొత్తం హస్తినాపురాణం మొత్తం అంతా కూడా తీసుకెళ్ళి సముద్రంలో కలిపేస్తానని చెప్పేసాను. ఆ రేంజ్ ఎలివేషన్ ఇచ్చేవారన్న, నిన్ను బలరాముడు రేంజ్ ఎలివేషన్ ఇచ్చేవారు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఏమనుకుంటున్నారు, బలరాముడు అంటాడు. ఆ బలరాముడు ఢిల్లీని నాగలతో ఒక పక్క మొత్తం పైకి లేస్తే మా జగన్మోహన్ రెడ్డి గారు కంటి చూపుతో ఢిల్లీని గడగడగడగలు ఆడించేశారు. ఈ రేంజ్ ఎలివేషన్లు ఉన్నాయన్న మన గురించి, భయంకరమైన ఎలివేషన్లో. ఇంకా రామాయణం భగవద్గీత లేదంటే అందులో ఉన్న పాత్రలు వాళ్ళందరినీ కలగలిపేసి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక అద్భుతం, ఒక వీరుడు సూర్యుడు. అలాంటి వ్యక్తి ఇంక భూప్రపంచం మండలంలో ఎక్కడా ఉండడు. మన అట్లా మన భూమి మీదే ఉండడు, మన గ్రహం మీద. ఇంకేమన్నా ఉందా, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్లో ఉన్న పౌరులందరూ కూడా, ప్రజలందరూ కూడా ఇంట్లో కాళ్ళ మీద కాలు వేసుకొని అటు ఇటు బంగారు బిస్కెట్లతో ఆడుకుంటారో? ఇటో బిస్కెట్ గిట్టరయ్యా, అటో బిస్కెట్ గిట్టరయ్యా. ఈ బిస్కెట్లు గిట్టేసుకోవడమే బంగారు బిస్కెట్లు. ఇలాగే ఉండేది మన ప్రచారం. మనం చెప్పుకోవడానికన్నా ఉండాలన్నా. మనం ఏం సాధించామో, మనం ఏం ఎరగి తీసామో అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టుమని 10 నిమిషాల పాటు ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు వివరించే ప్రయత్నం ఒకనాడు చేయి నువ్వు. నేను నీకు సలాం కొడతాం, ఎప్పుడు నీకు వ్యతిరేకంగా మాట్లాడడం మేము. ఇంకా ప్రజలందరి ముందు వద్దన్నా, నీ పార్టీ ఆఫీసులో కూర్చో, మీడియాని పిలిపించుకొని ఒక మీటింగ్ పెట్టి ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడు. వాళ్ళు అడిగే ప్రశ్నకి సమాధానం చెప్పి టకాటక పేపర్ మొక్క చూడకుంటా. ఊరికే మనం ఏది పడితే అది మాట్లాడేద్దాంలే, చంద్రబాబు నాయుడు లేదంటే లోకేష్ గారిని విమర్శించేద్దాంలే, ప్రజలు అందెత్తారులే, మనం బట్టన్ ఒక డబ్బులు వేస్తున్నాం కదా, చంద్రబాబు నాయుడు గారు సేకరిస్తే పొలాలని మనం పనిచేస్తున్నాం కదా. ఈ ఎలివేషన్లు వద్దన్న దయచేసి, మీకున్న గౌరవం పోగొట్టుకోమకండి. సరే. ఇక నీకు మీ క్వశ్చన్ చెప్తాను జాగ్రత్తగా వినండి. 2014 నుంచి 2019 వరకు మన ప్రవచనాలు, మన సూక్తులు, మన భగవద్గీత సారాంశాలు లాంటి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చాం కదన్న. ప్రత్యేక హోదా అంటూ, యువబేరి అంటూ మనం పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టాం కదా అన్న, ఖచ్చితంగా చేస్తానన్న. రేపు నుంచి నువ్వు గతంలో యువబేరి పేరిట, ప్రత్యేక హోదా పేరిట ఏవైతే మాటలు విద్యార్థుల చేత మాట్లాడిపించావో, ఒక్కొక్క విద్యార్థి మాట్లాడిన మాటలకి నేను ఒక్కొక్క వీడియో చేస్తానన్న. ఇది ఒక సిరీస్ కింద చేస్తా, ఖచ్చితంగా చేస్తా. తమరు యాక్టింగ్ మామూలుగా ఉండేటి అని నువ్వు వాస్తవం చెప్పన్నా. 2014 నుంచి 2019 వరకు నీ నిదానం ఒకటే కదన్నా, ఒకటే నినాదం, ప్రత్యేక హోదా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎందుకు లేదు, ఎందుకు రాలేదు? నేను అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా సాధిస్తాను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొస్తాను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నేను ఎక్కడికో తీసుకెళ్ళిపోతాననే కదా మనం ప్రచారం చేసింది, అవునా అన్న? అంతేనా? నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత
मुख्यमंत्री प्रमाण स्वीकार तरवा ये रोजना सर प्रत्येक हूदा गुरी गतमेंट इपड़ना इप्ड माटेवा इप्ड माटगलवा सलव का जगन पदा जगन 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 पदा रेदाता गट रे पदाले कोई विषया चूसी मल्ल अमृत पेपर चूस अच्छे रोजुक चिराक पेपर गुरी एमला जगनमोहन रेड्डी गारी माटनाटे माटापोना सारी मे विमर्शे मम्मी फोन अंदर एम तिड़ता मो तिड़ता नीक पच्चे बुद्धिज्ञा लेदरा नीकेवना कोई सबजेक्ट व्यक्ति लेदे अनर्गल में माटे व्यक्ति विमर्शनको नीक स्थाई उंटदे इंदकरा अच्छा अला विमर्शिता जगनमोहन रेडिनी कड़क को अंदर गड़ते प्रति सारी जगनमोहन रेडी एना माटाते एगेको विमर्शे असल असल विमर्श पने लगे जगनमोहन रेडी गार आये पापन चूसी एवरो रासीते चूसी चदवलेना आये विमर्शे नीके आटे आयन का असल असल आये विमर्शमा को आटेदना चूसी चावे वेरे वो का एवरो रासीते आज चावे आये तिटी ले आई विमर्शो लेद आये इंको रको अनवसर आई तपूटमा को आये चाल अमायक आयन के एवरना रासी चाड़ तपिते आये स्वतः विमर्शल का जगनमोहन रेडी अने व्यक्ति चाल मंचोड़ पक्नोड़ रासी आने अने आने विमर्शे अला व्यक्ति ने पटको इन माटा नच्चन मम्मी तिड़ना इच्छे याबे वेल मंद की याबे वेल मंद की याबे वेल मंद की इच्छी पोला स्थला सेंट स्थला कदना अवी चंद्रबाबुना गार प्रभु सहक स्थला अया जगनमोहन रेडी गार तमर सहक तमो सेंट सहक प्रभुत् तरफ नीचे राजधानी प्राप्त में इधो प्रभुत् तरफ मे इन इन वकर मे सहकना का सेंट सहकड़ा चेमो चंद्रबाबुना गार प्रभुत् स्थला सहक पोला सहक पंचदेमो अपन मनमो एनको सामत यदि अतसोम अल्लू दानमनी अला अंत कष्ट चंद्रबाबुना गार शुभ्र अभी सहक सामेत गुर्तरा सामेत तो पोलते भले कामडी उ अभी पड़ते मन वे पंचेवंते इंद्र नी क्रेडिटे इंद्र नी क्रेडिटे अभी अमर्च समकूर्ची पटा चंद्रबाबू नच्चा शुभ्र पंचेपेटे अंदर आमात्ना की नैन वीर सूर्य नैने पंचेना चंद्रबाबुना गारेना पंचा अब पंचेदा चंद्रबाबुना सहकेंदे सहकला सहकलावसर माटमाकंडे कहीं ना जगनमोहन रेडी गार ना जगनमोहन रेडी गारा सहकारा सेंटू मेरे राजधानी प्राप्त में प्रभुत्म तरफ मेरे मुख्यमंत्री अन तरह और सेंट सहकारावर कदा मर अट्ला अल्लूर अपो रात्रन पगलन का कष्ट इसक मूटल मोसी सिमेंट बता मोसी पावला पावला कूड़बे आ डबूल तो पोल को इपड़ा पोलाटी पंचे इलांट एलिवेशन जगनमोहन रेडी गार चिराको प्राप्त में प्रभुत् तरफ मेरे मुख्यमंत्री अन तरह और सेंट सहकारावर कदा मैं अट्ला अल्लूर अपो रात्रन पगलन का कष्ट इसक मूटल मोसी सिमेंट बता मोसी पावला पावला कूड़बे आ डबूल तो पोल को
ఇప్పుడు పొలాలన్నిటిని పంచేస్తున్నారా? ఇలాంటి ఎలివేషన్ ఓమాకండి జగన్మోహన్ రెడ్డి గారు, చిరాకేస్తుంది. ప్రాంతంలో ప్రభుత్వం తరఫున మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక సెంటు మీరు సేకరించగలిగారా? మీకు ఎవరైనా ఇస్తారా? ఇస్తారా? ఎవరు కదా. ఒక్క ఇల్లు పట్ట అయినా కూడా ఇచ్చిన పాపాన పోలేదు గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు. మరి అట్లా మీరు రాళ్ళు రప్పలు రాత్రులనగా పగలనగా కష్టపడి ఇసుక మూరలు మోసి సిమెంట్ బత్తాలు మోసి పావులా పావులా కూడబెట్టి ఆ డబ్బులతో పొలాలు కొని ఇప్పుడు ఆ పొలాలన్నింటినీ పంచేస్తున్నారా? ఇలాంటి ఎలివేషన్ ఓమాకండి జగన్మోహన్ రెడ్డి గారు, చిరాకేస్తుంది.